వినడానికి సిద్ధంగా లేని ప్రపంచంలో మన ఇచ్చే గొప్ప సలహాలతో ఎవ్వరికీ పనిలేదు. అందరూ మన నుండి కోరుకునేది గొప్ప సలహాలు కాదు, చిన్న సహాయం లేదా సహకారం మాత్రమే. సో నిజంగా సలహాలు ఎవరికి కావాలి సార్? ఎవరైనా వాళ్ళకి వాళ్ళకి ఎందుకు మనకి సలహాలు ఇచ్చి ఇప్పుడు ఏమైనా మనకేమైనా ఉపయోగమా, మనకేమైనా హెల్ప్ చేస్తాడా చెప్పు. సో లైక్ దట్ ఇట్లానే ఉంటారు. ఇప్పుడున్న ప్రపంచంలో అతిపెద్ద జబ్బు ఏంటంటే ఉచిత సలహాలు ఇవ్వడం. ఎవడో ప్రాబ్లం, ఒక వ్యక్తి వచ్చి వాడి సమస్య చెప్పుకోవడం మొదలు పెడతాడు, ఫ్రెండ్ కదా మనవాడు కదా అని వెంటనే మనకి జ్ఞానం మనం కూడా శ్రీకృష్ణుడు లాగా అయిపోతాం, మనలో ఉన్న బాబాజీలు నిద్రలేస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడంలో తప్పేం లేదు. మనం ఎవరు, మనం ఎలాంటి వారం, మనం ఎంతటి వారం? కనిపించిన ప్రతి మనిషికి ఏదో వాడు ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుదామని బాధలను పంచుకుంటే తగ్గుతాయేమో అని కంటి తుడుపు కోసం మన దగ్గరికి వచ్చింటాడు. వాడికి తెలియక కాదు బాధలో ఉండేది. చాలామంది బాధల్లో ఉంటారు, వాళ్ళకి తెలియక కాదు, పాపం వేరే దారి లేక ఇరుక్కుపోయి ఉంటారు ఒక పద్మవ్యూహంలో. ఆ పద్మంలో ఇరుక్కుపోయి పాపం ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తున్న వాడిని చచ్చిన పాపని మరీ ఎక్కువ చంపినట్టు మనం ఉచిత సలహాలతో ఓవర్గా సలహాలు ఇచ్చేసి, అడగకుండానే సలహాలు ఇచ్చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటాం. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. మన ఊరికే ఉచిత సలహాలు ఇస్తుంటే వాడి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, బాధపడతాను, నేను కష్టాలు చెప్పుకుంటున్నానని కాబట్టి కదా ఈరోజు నాకు వచ్చి వీడు అతిగా సలహాలు ఇస్తున్నాడు, నేను బాగుండే రోజు బాగానే ఉన్నాడు కదా ఎందుకు ఇడు ఓవర్గా మాట్లాడుతున్నాడు అంటే వాడి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇక్కడ అర్జునుడు అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీత, అడగకుండా చెప్పలేదు, నాకు వదలాలనిపిస్తుంది ఇంక ఏం చేయమంటావో చెప్పండి, అప్పుడు ఇది కాదు పద్ధతి. పాండవులు శ్రీకృష్ణుడికి అడిగారు, మా పక్కన ఉండండి, మా గైడ్ చేయండి అని అడిగారు, మీరుంటే మేము విజయం ఖచ్చితంగా సాధిస్తామని అడిగారు. అందుకే ఆయన ఆ గైడెన్స్ ఇచ్చే ఒక బాధ్యతను తీసుకున్నాడు. మనం అడగకుండానే మన వాళ్ళే కదా, మన దగ్గరకు వచ్చారు కదా, మన పిల్లలే కదా అనుకొని ఊరికే మనం ఉపదేశాలు ఇస్తూ ఉంటే చాలా బాధపడతారు. వీలైతే సహాయం చేయాలి, సహాయము చిన్న సహాయమైనా పర్లేదు, లేదు ఊరికే ఉందాం, లేదా ఏదైనా సహకారం చేద్దాం. సహకారం అంటే భౌతికంగా ఏదైనా చేయడం, సహాయం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం, ఇంకోటి ఏదో సహాయ సహకారాలు కావాలి కానీ వ్యక్తులకి ఉచిత సలహాలు కాదు. సో ఈ ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి పోనీ ఏమైనా తెలుసా అంటే ఏంది, అక్కడ ఇక్కడ తీసుకొని రాళ్ళు అలా విసురుతూ ఉంటాయి. అంతే అంతే, అవును. ప్రతి మనిషికి కొద్దిగా ఈగో ఉంటుంది, కొద్దిగా ఆత్మగౌరవం ఉంటుంది, అది దానిపైన మనం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. సో మరి ఆ టైంలో ఏం చేయమంటారు సార్? ఏమి చేయకపోవడమే అవుతాం. అతల వాళ్ళకి ఏం తెలీదు, మాట్లాడితే ఉచిత సలహాలు ఇస్తారు, మనకి జడ్జ్ చేస్తారు మనల్ని, లేదు అంటే వాళ్ళని గొప్పగా చూపించుకోవడానికి మనల్ని తగ్గిస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది నాకు తెలిసి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అందరం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో ఏం చేయమంటారు మరి? సీతయ్యని మనం ఫాలో కావాలి, తీసుకోకూడదు వాళ్ళ వర్డ్స్. ఏది వినకు, గాంధీ ఆల్రెడీ చెప్పాడు, అనవసరంగా వినకూడదు, అనవసరంగా చూడకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు, అయిపోయింది. మనం అనవసరంగా వారికి చెప్పామనుకోండి అయిపోతుంది. అందుకే మనం ఒకవేళ నిజంగా కష్టాలో బాధలో చెప్పుకోవాలనుకుంటే ఒక ఎన్లైటెండ్ మాస్టర్స్కి మాత్రమే చెప్పాలి. ఎన్లైటెండ్ కాని వారికి చెప్తే ఏమవుతుందంటే వారి లౌకిక జ్ఞానంతో మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. పర్మనెంట్ సొల్యూషన్, ఎగ్జాక్ట్ సొల్యూషన్, కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వకుండా వాడి అహంకారంతో వాడి అజ్ఞానంతో మనపై ఏదో తెలియనివన్నీ రుద్దడానికి ట్రై చేస్తాడు. ఎన్లైటన్మెంట్ కాని వారిని వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పకూడదు, అతిగా దొరకకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే డబుల్ ధమాకా, మనకి మన బాధ కాస్త ఇంకా కొంచెం డబుల్ అయిపోతుంది. అయిపోద్ది, అవును. ఇది గమనించాలి మనము, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పవలసినదేనా, లేకుంటే అంత అవసరం ఉందా మన కష్టాలు మన బాధలు? 99% మన కష్టాలు బాధలు తర్వాత చాలా వరకు ఏమనుకుంటారంటే అనవసరంగా చెప్పాను, వీళ్ళకి చెప్పకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా చెప్పాను. ఎలా తెలుసుకునేది సార్? ఇప్పుడు మనం షేర్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది బాధ ఉంది అన్నాక ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అనే ఫీల్లో ఉంటాం. మరి ఆ రైట్ పర్సన్ మనం ఎలా చూస్ చేసుకోవాలి? మనం స్పిరిచువాలిటీలో మనం గమనిస్తూ ఉంటాం కదా, మనకంటే కొద్దిగా సీనియర్స్ కొద్దిమంది ఉంటారు, మనకు ఇన్స్పిరేషన్తో ఉదాహరణకు పత్రిసార్ లాంటి వారు, లేదంటే మనకంటే ఆధ్యాత్మికంగా చాలా ముందు ఉన్నవాళ్ళు మనం ఎంతమంది ఉంటారు. వాళ్ళు ఉదాహరణ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ రన్ చేస్తుంటారు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ రన్ చేస్తున్నాం, సిమిలర్ టు దిస్. ఇప్పుడు నేనే ఉన్నాను డైలీ ఈవినింగ్ 6:30 to 8 ప్యూర్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వీఆర్ డూయింగ్. సో అలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి, లేకపోతే అలాంటి వ్యక్తుల దగ్గర, అదర్వైజ్ ఎవరు లేరు నో ప్రాబ్లం, ఇంకా మంచిది. ఎవరు లేకపోతే అత్యంత చాలా మంచిది, మనకు పుస్తకాలు ఉన్నాయి. రైట్. ఎన్లైటెండ్ మాస్టర్ మనకు ఫిజికల్గా దొరక్కపోవచ్చు కానీ
పుస్తకం రూపంలో గ్యారంటీగా దొరుకుతాడు. నాకు హెల్ప్ చేసినవన్నీ కూడా పుస్తకాలే. ఎన్లైటెండ్ మాస్టర్స్ రాసిన, పత్రికారు రికమెండ్ చేసిన బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు. ఓషో రజనీష్ బుక్స్ బెస్ట్ పాసిబుల్, బెస్ట్ పాసిబుల్. ఉదాహరణకి ఓషో రజనీష్ పుస్తకాల్లో ఒకనొక పుస్తకం నాకు, జెన్ బుక్స్లో టర్నింగ్ ఇన్ అనే ఒక పుస్తకం ఉండేది. టర్నింగ్ ఇన్, ఓకే. అది చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, యూఆర్ బుద్ధ రైట్ నౌ. జెన్ ఫిలాసఫీనే అంత, నువ్వు రేపు బుద్ధుడు అవ్వడం కాదు, ఈరోజే బుద్ధుడివి. నేను చాలా యూజ్లెస్ ఫెలోని కదా, నేను చాలా మూర్ఖుని కదా, నేను పనికిరాని వాడిని కదా, ఎన్నో తప్పులు చేశాను కదా, నేను చచ్చిపోవాలి, బ్రతికి అర్హత నాకు లేదు అని అనుకుంటున్న పరిస్థితుల్లో, యూఆర్ బుద్ధ రైట్ నౌ యాజ్ యూఆర్. యాజ్ యూఆర్ నువ్వు గడ్డి పువ్వే అయ్యుండొచ్చు, కానీ పువ్వే కదా. రేపు అయ్యేది ఏం లేదు, నువ్వు ఇప్పుడే బుద్ధుడివి, ఆల్రెడీ అనుకో. ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి. యూఆర్ బుద్ధ రైట్ నౌ అని అనుకుంటే నువ్వు ఎలా జీవిస్తావు నెక్స్ట్ మినిట్ నుంచి? అలా జీవించు. బుద్ధత్వము అంటే సాధించేది కాదు, జీవించేది అని అర్థమైంది. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. మనం ఏమనుకుంటాం అంటే, నేను రేపో ఎల్లుండో బుద్ధుడు కావాలనుకుంటా, కాదు, బుద్ధుడిగా జీవించాలి. బీఏ బుద్ధ ప్రతిసారి అందుకంటే బీఏ మాస్టర్ బీఏ బుద్ధ అని పెట్టాడు. నాట్ బికమింగ్ ఏ బుద్ధ, ప్రతి వర్డ్ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది, మనకు అర్థం కాదు మీనింగ్. బికమింగ్ ఏ బుద్ధ అనే కాన్సెప్ట్ లేదు, బీఏ బుద్ధ.